ఈరోజు బాల్కొండ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయతో ఇవాళ మూర్తా నేషనల్ హైవే నుంచి తిమ్మాపూర్ మటుకు ఏదో రోడ్డు ఉన్నదో దానికి 10 లక్షలు వాళ్ళు మంజూరు చేసుకొని దాన్ని బాగు చేసుకునే కార్యక్రమానికి వాళ్ళ శ్రీకారం చుట్టాం. అట్లనే తుర్తి రోడ్డు కూడా బాగు చేసుకోవడానికి 90 లక్షల రూపాయలు మంజూరు చేసుకున్నాం. అట్లనే ఉప్లూరులో గ్రామ పంచాయతీ భవనం 22 లక్షలు 16 లక్షలు. అట్లనే ఆర్ఆర్ నగర్ గ్రామ పంచాయతీ బిల్డింగ్కి 20 లక్షలు, అంటే సుమారుగా 2.5 కోట్ల రూపాయలతో ఇవాళ ఈ 4 పనులకు శ్రీకారం చుడతా ఉన్నాం. ఒక పక్కన కేసీఆర్ గారు ప్రతి గ్రామానికి పనులు చేస్తూ ఉంటే 1 రూపాయి తేనివారు కూడా గ్రామానికి 1 రూపాయి తేనివారు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ప్రజల ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఊరికే మాటలు చెప్పి పోయేటోళ్ళు ఎవరు, గ్రామంలోకి వచ్చి డబ్బులు తీసుకొచ్చి పనులు చేసేవాళ్ళు ఎవరు,
ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. గమనించకపోతే నష్టపోయేది మనమే, నష్టపోయేది ఇంకెవరో కాదు, గ్రామంలో ఉన్న ప్రజలే నష్టపోతూ ఉంటారు. ఇవాళ దానికి కారణం ఇవాళ కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొడదామనే ప్రయత్నంలో ఇవాళ వాళ్ళు ఉన్నారు. ఢిల్లీ నుంచి ముగ్గురిని పంపించి 100 కోట్లైనా సరే ఒక ఎమ్మెల్యేని పెట్టి కొంటాం, ఒక 4 ఎమ్మెల్యేని కొంటే చాలు, ఒక 1 నెల రోజుల లోపల కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అన్న మాటలు కూడా మనం టీవీలలో చూసినాం, వీడియోలలో చూసినాం. అట్లనే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉంటే అమిత్ షా ఆయనని పిలిపించుకొని నువ్వు రాజీనామా చేయు, రాజీనామా చేసి మా బీజేపీ నుంచి నిలబడు, ఇక నీకు 18,000 రూపాయల కాంట్రాక్ట్ ఇస్తాం నీకు అని చెప్పి, 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇస్తామని చెప్పి ఇవాళ ఆయన నిలబెట్టి డబ్బులు గుమ్మరించి 500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఇవాళ మునుగోడు ఎన్నికల్లో. డబ్బులు గుమ్మరించి టీఆర్ఎస్ పార్టీని ఓడగొడితే తద్వారా స్వైరవిహారం చేద్దాం, తెలంగాణలో ఎమ్మెల్యేని కొందాం, ఈ ప్రభుత్వాన్ని కూల్చేద్దామనే ఒక ఘోరమైన ప్రయత్నం ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. దయచేసి ఏం జరుగుతున్నది, ఒక ఘోరమైన ప్రయత్నం ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. దయచేసి ఏం జరుగుతున్నది, ఊరికే మాటలు విని ఆగమైపోతే నేను ఇంతకుముందు చెప్పి నష్టపోయేది మనమే. అందుకే మునుగోడు ప్రజలు కర్రు వాల్చి వాత పెట్టిర్రు బీజేపీకి. ఇవాళ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా రాజగోపాల్ రెడ్డి గెలవలేకపోయాడు. అది కాంగ్రెస్ వారి సీటు, రాజగోపాల్ రెడ్డి వారి సీటు, అంటే పరోక్షంగా బీజేపీ వారి సీటుని ఇవాళ టీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నది. ఇవాళ అక్కడ ఉల్టా దీన్ని చూసైనా వాళ్ళు కళ్ళు తెరవాలి. తెలంగాణ ప్రజల మనోభావాలు ఏంటి, తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు వాళ్ళకి తెలిసి రావాలి. బీజేపీ వాళ్ళకి తెలిసి రాకపోతే డెఫినెట్గా ప్రజలే వాళ్ళ గుణపాఠం చెప్తారు. చాలా మాట్లాడారు బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ, ఇక్కడ నుంచి పెద్ద ఆయన ఒక ఆయన పోయి ఆడ కూడా మాట్లాడిండు గుణగోళ్ళు. ఏం చేసిర్రు చివరికి, 500 కోట్లు ఖర్చు పెట్టి ఏం చేయగలిగారు, టీఆర్ఎస్ పార్టీని ఏం చేయగలిగారు. ప్రజల ప్రేమ, ప్రజల అభిమానం ఉన్న రోజులు ఈ బీజేపీ వాళ్ళు డబ్బులతో వాళ్ళ అధికారంతో ఏమీ చేయలేరన్న విషయం ఇప్పటికైనా వాళ్ళు గుర్తెరగాలి. ఇంకా ఇప్పటి నుంచి ఊరుకునేది లేదు, ఆట ఇప్పుడు మొదలైందిగా. ఇన్ని రోజులు ఊరుకున్నాం, పోనీ మనం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మంచిగా ఉండాలి, మనకు పనులు కావాలి, కేంద్రంతో పనులు అవుతాయేమో అన్న ఆశతోటి ఈ 4 సంవత్సరాలు ఊరుకున్నాం. కానీ అర్థమైపోయింది వాళ్ళు ఏమీ చేయరు, తెలంగాణకు 1 రూపాయి కూడా ఇయ్యరు. తిమ్మాపూర్ గ్రామంలో ఉన్న నేను ఇగో ఇప్పుడు తీసుకొచ్చిన 10 లక్షల రూపాయలు తీసుకొచ్చారు, మరి వాళ్ళు ఎన్ని తెచ్చారు ఇప్పటికీ. మొన్నటికి మొన్న 2 గుడ్ల కోసం నేను దాదాపు 10 లక్షల రూపాయలు సీడీపీ నుంచి ఇచ్చిన, మరి ఆయన పార్లమెంటు, ఆయన సీడీపీ కూడా ఉంటుంది, ఎంపీ గారికి కూడా సీడీపీ ఉంటుంది, ఎన్ని ఇచ్చిండు తిమ్మాపూర్ గ్రామానికి. ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి ఇట్లా మాటలు చెప్పి పోయేట వాళ్ళని నమ్మద్దు. బీజేపీ వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్న గ్రామంలో ఉన్న బీజేపీ సోదరులకు కూడా నేను మనం చేస్తా ఉన్నాను. మీకు కూడా మనసు ఉంటుంది, మీకు కూడా తెలివి ఉంది, ఆలోచన చేయండి. ఏం జరుగుతున్నది, ఏం సాధిస్తారు మీరు అక్కడ ఉండి, దేనికోసం? మన మధ్యలో మనమే కొట్లాడి చేస్తే ఎవరికి లాభం? ఉన్న సమాజంలో కులాలు మతాలు విద్వేషాలు కొట్టుకొని కొట్లాడి చేస్తే ఎవరికి లాభం అవుతుంది? ఊరు వల్లకాడైతే ఎవరికి లాభం అవుతుంది? ఊర్లో అందరం మంచిగా ఉండి మంచిగా బతికి అన్ని కుటుంబాలు మంచిగా ఉండడం కోరుకుందామా? ఒకరిదొకరు కొట్లాడుకొని ఊరిని వలకాడి చేసుకొని బాధపడు కోరుకుందామా? ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి నేను తిమ్మాపూర్ గ్రామం నుంచి